లాక్డౌన్ కారణంగా అహర్నిశలు అలుపెరగని సేవ చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తోరంగి పారిశుద్ధ్య సిబ్బందికి రెడ్డి సహోదరుల సహకారంతో నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. కరోనా వైరస్ కారణంగా నిత్యం అలుపెరగని పారిశుద్ధ్యం నిర్వహిస్తున్న కార్మికులకు కాకినాడ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కూరగాయలు బియ్యం శానిటైజర్లు మొదలగు నిత్యావసరాలను పంపిణీ చేయడం జరిగిందని సంఘం సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘ ప్రెసిడెంట్ కర్రి అచ్యుత రామారెడ్డి, సెక్రటరీ మేడపాటి విజయకృష్ణారెడ్డి తదితర సంఘ సభ్యులు పాల్గొన్నారు. करोना महमारी यावत् भारत देशाने उचे तरण इक ऐरपड़ी काबटी एवर वो वार मानव दृक्पथ चूप्चू वस्तु मन अंदर भाग में इंकोक गंट अरगंट प्रधानमंत्री नरेंद्र मोदी गारु राष्ट्र मुख्यमंत्री अंदर आये सामवेश मे मूड वरकू लाकडौन उ दाने पड़गे लेदा असल यह राष्ट्रीय प्रयत्न అక్కడ ప్రధానమంత్రి చేస్తున్నారు. మనతో పాటు ఇక్కడ కాకినాడ రెడ్డి సంక్షేమ సంఘం సోదరులు మనతో పాటు ఉన్నారు. వీళ్ళు ఎంతో మానవ దృక్పథంతో ఈ కరోనా ప్రయత్నం చేస్తున్న మూడు సెక్టార్స్ ఏదైతే ఉన్నాయో పోలీస్ పారిశుద్ధ్య కార్యక్రమం డాక్టర్లకి వీళ్ళు ముగ్గురు కూడా చాలా ప్రాణం పెట్టి యావత్ భారతదేశాన్ని కాపాడే తరుణం మన ఉంది. అందులో భాగంగా రోజు మన ఇంటికి చెత్త తీసుకుంటున్న పారిశుద్ధ్య కార్మికులకి తోరంగి రెడ్డి సోదరుల ఆధ్వర్యంలో వాళ్ళ సహకారంతో ఈరోజు 100 మందికి వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఎసెన్షియల్ కమోడిటీస్ కూరగాయలు బియ్యము గ్రాసరీస్ ఇవన్నీ కూడా రెడ్డి సోదరులు ఇవ్వడం జరిగింది. మనతో పాటు ఇక్కడ చూస్తుంటే రెడ్డి సంక్షేమ కాకినాడ అధ్యక్షుడైనటువంటి కర్రి అచ్యుత రామరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఇటువంటి కార్యక్రమాలు ఇంకేం చేయబోతున్నారు కరోనా మరి మే 3 ని కూడా లాక్ డౌన్ ఎత్తుతారు లేదన్న డౌట్ చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఆ రాష్ట్రాలు కూడా వద్దు అని చెప్తుంది, మిగిలిన రాష్ట్రాలు పెట్టమని చెప్తుంది. మరి ఇటువంటి కార్యక్రమాలు ఈ రెడ్డి సంక్షేమ సంఘం ఎందుకు చేస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు 100 మందికి మీరు నిత్యావసర వస్తువు ఇచ్చారు, మీ రెడ్డి సంక్షేమ సంఘం నుంచి ఇంక ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? మా కాకినాడ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తోరంగి రెడ్డి సోదరుల ఆర్థిక సహాయంతో ఈ రోజు కరోనా మహమ్మారికి అందరం భయపడే తరుణంలో ఎంతో సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు కాయగూరలు బియ్యం అలాగే శానిటైజర్స్ ఇటువంటివన్నీ కూడా తోరంగి రెడ్డి సోదరుల ఆర్థిక సహాయంతో ఈ రోజు అందించడం జరుగుతుంది. అలాగే కాకినాడలో అభ్యుదయ రెడ్డి సంక్షేమ సంఘం ద్వారా రెడ్డి సంక్షేమ సంఘం ద్వారా కాయగూరలు అలాగే బియ్యం పళ్ళు అన్నీ కూడా ఇతర ఇంకా చాలా కార్యక్రమాలు చేసి ఉన్నాం. ఇంకా ఎదరికి భవిష్యత్తులో ఈ కరోనా మహమ్మారి తగ్గిపోవాలని కోరుకుంటూ ఏదైనా ఇంకా ఇబ్బందులు కానీ ఉంటే ఇంకా కార్యక్రమాలు చేయాలని మా అందరూ మా సోదరులు అందరూ సహాయ సహకారాలతో చేయాలని కోరుకుంటూ అలాగే ఇక్కడ తోరంగి పెద్దలకు రెడ్డి సోదరులకు కాకినాడ రెడ్డి సంక్షేమ సంఘం అభ్యుదయ సంఘం వీర సోదరులందరికీ కూడా మేము హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సార్ మీరు చెప్పండి, ఇంకేటువంటి కార్యక్రమం చేయబోతుంది మీరు చెప్పండి సార్. ఈరోజు తోరంగి పారిశుద్ధ్య కార్మికులకి మా కాకినాడ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మా తోరంగి రెడ్డి సోదరుల సహకారంతో 100 మందికి 5 కేజీల బియ్యం కూరగాయలు ఒక కిట్ కింద మా పెద్దల సమక్షంలో అలాగే తోరంగి పెద్దల సమక్షంలో ఈవో గారి సమక్షంలో పంచిపెట్టడం జరిగింది. మరి ఈరోజు ఈ కరోనా మహమ్మారి గురించి మా ప్రెసిడెంట్ గారు చెప్పడం జరిగింది. మరి ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ కరోనా మహమ్మారి మరి అతి తొందరగా మన రాష్ట్రాన్ని మన ప్రపంచాన్ని మన దేశాన్ని వీడిపోవాలని మరి మనమందరం కూడా భారతదేశ ప్రజలు ప్రపంచ ప్రజలు మన రాష్ట్ర ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మేమందరం కోరుకుంటూ మరి ఇప్పటికే మా రెడ్డి సంక్షేమ సంఘం తరపున పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అలాగే పారిశుద్ధ్య కార్మికులకి అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వారికి మా ప్రెసిడెంట్ గారు అలాగే మా సెక్రటరీ గారు ఆధ్వర్యంలో చాలా పలు కార్యక్రమాలు చేయటం జరిగింది. అలాగే మరి ఈ 3వ తారీఖు లాక్డౌను కొనసాగించాలా లేదా అన్నది మరి అదంతా గవర్నమెంట్ నిర్ణయం మీద ఆధారపడి ఉంది కాబట్టి ఇందులో కూడా అందరూ బడుగు బలహీన వర్గాలు అందరూ ఉన్నారు కాబట్టి కొంచెం సడలింపులు ఇస్తే బాగుంటుందని మా అందరి ఉద్దేశం.
అలాగే మరి ఇయాల నరేంద్ర మోడీ గారు కూడా జాతిని ఉద్దేశించి సీఎంలతో మాట్లాడడం జరుగుతుంది. మరి కరోనా మహమ్మారి అతి తొందరగా మన దేశాన్ని వీడి మన ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మా రెడ్డి సంక్షేమం తరపున కోరుకుంటూ అలాగే మరి ఇంతటి మంచి అవకాశాన్ని మాకు ప్రజలకు తెలియజేయడానికి సహకరించిన టీవీ 90 న్యూస్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న ఈ సమయంలో ఇటువంటి సమయంలో రోడ్ల మీద నడవాలన్నా చాలా ఇబ్బందిగా ఉన్న ఈ సమయంలో పారిశుద్ధ్య కార్మికులు మనకి చాలా అవసరం. వీరిని ఉద్దేశించి మన తోరంగ పెద్దలు రెడ్డి సోదరులు ప్రతి ఒక్కరికి 5 కేజీలు బియ్యం, శానిటైజర్సు, కూరగాయలు ఇంకా మరి ఇతర కిట్లు పంపిణీ చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి రెడ్డి సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇదే రకంగా మేము గత కరోనా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా రెడ్డి సంఘం ద్వారా సేవలు చేస్తూ వస్తున్నాం. మాకు స్ఫూర్తిదాయకం మా ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారు. ఆయన ఆధ్వర్యంలో ఏ పక్కనే కాకినాడలో ప్రతి చోట మా రెడ్డి సంక్షేమ సంఘం ద్వారా, రెడ్డి అభ్యుదయ సంఘం ద్వారా, మా రెడ్డి సోదరులంతా కూడా ఎక్కడ ఆకలి అని ఉన్నా మేము వెళ్ళి అక్కడ సహాయం చేయడం జరుగుతుంది. అలాగే మనకు నిత్యం రోడ్డు మీదకి వస్తే మనకి ఈ రకంగా ఉపయోగ ప్రజలను ఇబ్బందులు లేకుండా కాపాడేది పోలీస్ శాఖ వారికి కూడా మనం ఎంతో కొంత సహకారం చేయాలని చెప్పి గత 2 రోజుల క్రితం శానిటైజర్సు, డెటాల్ సోపులు, వాటరు, కూల్ డ్రింక్లు, ఎనర్జీ డ్రింక్స్ అలా మొదలగినవన్నీ కూడా వారికి కూడా సప్లై చేయడం జరిగింది. ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా మేము ఉన్నామంటూ రెడ్డి సోదరుల సహకారంతో మేము చేస్తున్నాం. అలాగే మాకు మీడియా కూడా బాగా సహకరిస్తుంది. ధన్యవాదాలు తెలియజేసుకుంటాం 19 ఛానల్ వరకు. థ్యాంక్ యూ. ఈరోజు కాకినాడ రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు కర్రి అచ్యుతరామారెడ్డి గారు, అలాగే సెక్రటరీ సినీ హీరో విజయ కృష్ణారెడ్డి గారు, అలాగే గౌరవ అధ్యక్షులు కేపీ రెడ్డి గారు, ఇలాగా మా చంద్రశేఖర్ రెడ్డి గారు, కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారు పిలుపు మేరకు మేము ఇంతకుముందు లాక్డౌన్ టైంలో ప్రధాని మోడీ గారు 14వ తారీఖు వరకు ఫస్ట్ లాక్డౌన్ను పెట్టడం జరిగింది. 14వ తేదీ వరకు రోజుకు 500 మందికి చొప్పున మేము అన్న వితరణ కార్యక్రమం చేయడం జరిగింది. అది శేషారెడ్డి గారు ప్లస్ వారి భార్య లక్ష్మీరాజ్యం గారు సహకారంతో ఆ కార్యక్రమం చేయడం జరిగింది. లాక్డౌన్ 14వ తారీఖు వరకు కూడా ఆ కార్యక్రమం చేసాం రెడ్డి సంక్షేమ సంఘం. అలాగే ఇతర కార్యక్రమాలు ఈ లాక్డౌన్ టైంలో నిరుపేదలకు ప్రతి కార్యక్రమం కూడా రెడ్డి సంక్షేమ సంఘం తరఫున చేస్తున్నాం. అలాగే ఈరోజు తోరంగి మా రెడ్డి సోదరులు, మిత్రులు ఈ నాగిరెడ్డి గారు, అలాగే పల్లారెడ్డి గారు, ఇతర సభ్యులందరూ కూడా ఈరోజు శానిటరీ వర్కర్స్కి 5 కేజీలు బియ్యం, అలాగే కూరగాయలు, హెల్త్ డ్రింక్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మా రెడ్డి సంక్షేమ సంఘం పిలుపు మేరకు రెడ్డి అభ్యుదయ సంఘం వారు కూడా ప్రతిరోజు ప్రతి వార్డులోనూ కూడా కాయగూరలు, బియ్యం ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి వీరందరికీ కూడా మా రెడ్డి సంక్షేమ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీడియా వారికి కూడా, 19 ఛానల్ వారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. లాక్డౌన్ ఫస్ట్ ఫేజ్లో ఏదైతే 14 వరకు ఉందో అక్కడ ఆదిత్య విద్యాసంస్థ చేరినటువంటి నల్లమేలు శేషారెడ్డి గారు 500 మందికి కొన్ని రోజుల పాటు ఆయన వారు సత్యమణి గారు, లక్ష్మీరాజ్యం గారు కూడా ఫుడ్ ఏర్పాటు చేశారు. అది కూడా ఈ రెడ్డి సంక్షేమ తరపు నుంచి అని చెప్పి వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎంతోమంది విద్యాదానం చేసిన శేషారెడ్డి గారు అన్నదానం చేశారు. మరి ఇక్కడ ఈ రెడ్డి సోదరులు అయితే ఇప్పుడు ఈ పారిశుద్ధ్య కార్మికులకి వాళ్ళు స్పష్టంగా వెళ్ళి ఆ నిత్యావసర వస్తువులు ఏదైతే ఉందో వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేశారు. మరి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయడానికి రెడ్డి గారు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ ఆదేశాల మేరకు ఇది చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. కెమెరా వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ, తోరంగి.